తూర్పు పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాల ఉమెన్ డెవలప్మెంట్ చైల్డ్ వెల్ఫేర్ రీజనల్ చైర్మన్ గా జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన వందన సాయిబాల పద్మను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా ఆధ్వర్యంలో భారీ సన్మాన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఆర్యవైశ్య కుటుంబంలో ఒకరికి ఉత్తమమైన పదవి దక్కడం ఆర్యవైశ్యులు అందరికీ గర్వకారణమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐదు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పట్టణ సొసైటీ ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాయి. సాయిబాల పట్ల చదువుకునే రోజుల్లోనే పదవ తరగతిలో జిల్లా స్వాగతం गौरव डिप्यूटी सभ्यु युव नायक मन जंगारेड्डी डिप्यूटी पोलना बापजी गारी वेद साधन स्वागत पलता वेलकम बापजी गार राजेन्द्र गार वारे स्वागत पलतार गौरव डिप्यूटी सभ्यु कामवरपकोट कड़मी रमेश गार वार वेद सौगौर सविनय आह्वान पलता जडपीडी सभ्युरा दासरी श्रीलक्ष्मी गेद गौरव मंत्रिवर्यु वेल्लंपल्लि श्रीनिवासराव गारु मन शासन सभ्युलु एलिजा गारु इतर मुख्यलु प्रमुखुलु अंदरू कूडा ई कार्यक्रमंलो भागस्वामुलैनंदुकु वारंदरिकी धन्यवादालु. गारिकी इतर पार्टी नायकुलकी कार्यकर्तलकी अभिमानुलकी वेदिकलु अलंकरिंचिनटुवंटि अतिरथ महारथुलंदरिकी ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి అలాగే మరి ఆది వైశ్య సంఘానికి సంబంధించినటువంటి సోదర సోదరీమణులందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మన వందలపు సాయిబాల పద్మ గారు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ రీజనల్ ఆర్గనైజర్గా ఆవిడ్ని నియమించినటువంటి మన ప్రీతమ ప్రత్యేకంగా వారందరికీ కూడా నా యొక్క అభినందనలు తెలియపరచుకుంటూ అదేవిధంగా ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షులు పెద్దలు స్థానిక శాసనసభ్యులు ఎలేజా గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మరొక పెద్దలు విజయనగరం శాసనసభ్యులు వీరభద్ర స్వామి గారికి సోదరుడు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి గారికి మరొక సోదరులు గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకటరావు గారికి ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అదే విధంగా నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ గారైన ముఖాల ద్వారకానాథ్ గారికి అదే విధంగా ఆర్టీఐ కమిషనర్ రేపాల శ్రీనివాస్ గారికి ఆర్యవైశ్య పెద్దలు మన అంబికా కృష్ణ గారికి అదే విధంగా వేదిక మీద ఉన్న ఇతర ప్రజా ప్రతినిధులకి ఆర్యవైశ్య సంఘ నాయకులకి అదే విధంగా ఇతర పెద్దలకి ఇక్కడ విచ్చేసినందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషంగా ఉంది నాకు సాయిబాల గారు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర చేస్తున్నప్పటి నుంచి నేను వారిని గమనించడం జరిగింది.
ఎందుకంటే ఆరు వయసులో మహిళలు జనరల్గా ఇంటికే పరిమితం అవుతారు కానీ సాయిబాబా గారు జగనన్న ఎక్కడ అడిగేస్తే అక్కడ నేను చాలా జిల్లాల్లో ఆయన పాదయాత్రను చూడడం జరిగింది ఎప్పుడు కూడా జగనన్నతో పాటే నడుస్తూ ఆయనకి ఎప్పుడు కూడా నేను ఆయనతో పాటు ఉంటాను అని చెప్పని నేను అనేకసార్లు చూడడం జరిగింది ఆ తెలుగులోనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ప్రతి ఒక్కళ్ళు కూడా గౌరవించుకుంటూ ఎవరైతే తనకి కష్టకాలంలో ఆయనతో పాటు తోడున్నారో వారందరికీ కూడా న్యాయం చేస్తున్నారన్న దానిలో మన సాయిబాబా పద్మకి ఉదాహరణ చెప్పి అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను అదేవిధంగా ముఖ్యంగా మహిళలకి ఇందాక స్థానిక ఎమ్మెల్యేగా చెప్పారు మహిళా పక్షపాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మహిళలకి 50% రిజర్వేషన్ ఇచ్చిన ఘనత 50% నామినేట్ పదవిలో కావచ్చు నామినేట్ పోస్టులో కావచ్చు 50% మహిళలకి చట్టం చేసిన వ్యక్తి భారతదేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చెప్పి అందరికీ కూడా సభాముఖంగా తెలియపరచుకుంటున్నాను అమ్మ జయశ్రీ గారు కూడా వేదిక మీద రావాల్సిన కోరుతున్నాను అదేవిధంగా ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు చేసే పథకాలు చెప్పారు అవన్నీ కూడా చాలామంది పెద్దలు మీరు చెప్పడం జరిగింది అదేవిధంగా వయస్సులకి ఏ విధంగా చేశారనేది ఆరువేసులకు తోడుగా ఉండలేదు నువ్వు ఆ రోజు ఎందుకు నువ్వు ఆరువేసులకి తోడుగా పనిచేయలేదు ఆరువేసులకు ఎందుకో గుర్తించలేదు నువ్వు ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం ఆరువేసులు గుర్తుకొస్తాను కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆరువేసులకి పెద్దపీట వేస్తూ ఆరువేసులందరినీ గుర్తించుకున్న వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ కూడా తెలియపట్టుకుంటున్నారు పదవులు ఇవ్వడమే కాదు పదవులు ఇవ్వడమే కాకుండా ఆరు వయసులకి ఎప్పటి నుంచో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ చేసే విధంగా ఎందుకంటే దాదాపు ఆరు వయసులు అంటే గుర్తుకొచ్చేది ఆరు వేసు సత్రాలు కావచ్చు ఆరు వేసు ట్రస్టులు కావచ్చు ఇవన్నీ ఉన్నాయి అవన్నీ కూడా అప్పుడు పెద్ద రోసయ్య గారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుళ్ళు వరకే మన పరిపాలన బాధ్యత మనం తీసుకోవడానికి ఆ రోజు జీవివ్వడం జరిగింది కానీ ఈరోజు ఆరు వయసులు నిర్వహించే సత్రాలు కావచ్చు ఆరు వయసుల ద్వారా నడిపే ట్రస్టులు కావచ్చు మీకే అవి అప్పు చెప్తామని చెప్పి ఈరోజు జీవో ఇచ్చిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరచుకుంటాను అది కేవలంటే మీరు అంబికా కృష్ణ గారు అడగండి ఆ జీవో ఇచ్చిన వెంటనే నాకు అంబికా కృష్ణ గారు కూడా ఫోన్ చేసి నాకు ధన్యవాదాలు తెలియపరిచారు అదే కాదు చింతామణి నాటకం చింతామణి నాటకం గురించి ఆరు వయసులు చాలామంది మనోభావాలు దెబ్బతింటున్నాయని చెప్పని అనేక ప్రభుత్వాలలో చెప్పుకోవడం జరిగింది గతంలో ముఖ్యమంత్రిగా రోసయ్య గారు ఉన్నప్పుడు కూడా చెప్పడం జరిగింది కానీ కొన్ని కారణాల వల్ల ఆయన చేయలేకపోయారు కానీ చంద్రబాబు 40 ఏళ్ళ ఇండస్ట్రీ అన్నాడు అయినా చేయలేదు కానీ ఒక్క మాట పాదయాత్రలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన వెంటనే ఆ నాటకాన్ని రద్దు చేసిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను ఆ రోజు నాకు అంబికా కృష్ణ గారు ఫోన్ చేశారు శ్రీనివాస్ గారు చాలా మంచి పని చేశారని కానీ దాన్ని కూడా రద్దు చేయాలి ఏదైతే జీవో ఇచ్చారో దాన్ని రద్దు చేయడానికి కూడా రఘురామ కృష్ణరాజు రట్టం పెట్టుకొని చంద్రబాబు డ్రామాలు ఆడతాడు ఇవన్నీ కూడా ఇవన్నీ గమనించాలి ఇవన్నీ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం ఆరు వయసులు గుర్తుకొస్తారు ఆరు వయసులు మీద ప్రేమ వస్తుంది కానీ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరు ఆరు వయసులకు మేలు చేస్తారనేది మనందరం కూడా గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పి అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను అదేవిధంగా